థ్యాంక్ యూ శ్రీధర్. వేదిక మీదున్న పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది మామూలుగా ఒక ఎన్జిఓ లాంటి సంస్థేమో, ఇటువంటి సంస్థలతో అసోసియేట్ అవడం వలన మనం కూడా ఇతరులను రాంగ్ రూట్లో పంపించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే చాలా ఎన్జిఓలతో ఉన్నటువంటి అనుభవాల రీత్యా చాలా రకాలైనటువంటి సంఘాలు చేస్తున్నటువంటి మోసాలను దృష్టిలో పెట్టుకొని, నిజానికి నేను చాలా రోజులు శ్రీధర్ని కలవకుండా కలవడానికి కూడా అవకాశం లేకుండా చేసినాను. ఎందుకంటే ఎవరో తెలియదు మనకు ఆయన. ఏదో రక ఫౌండేషన్స్ హైదరాబాద్లో చాలా ఫౌండేషన్స్, ఇవాళ మీరు ఆదివారం నాడు పేపర్ తీస్తే అన్ని ఫౌండేషన్కి సంబంధించిన వివరాలు మీకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చందాలు అడిగే ఫౌండేషన్లు ఉన్నాయి. అదే పనిగా కాల్ సెంటర్స్ పెట్టి ఫోన్లు చేసి చందాలు తీసుకునేటువంటి ఫౌండేషన్లు ఉన్నాయి. సో ఇటువంటి స్థితిలో ఒక వ్యక్తి తనకు వచ్చినటువంటి ఆలోచనని ఒక రెండేళ్ళు మూడేళ్లలోనే ఇంత విస్తృతమైనటువంటి రీతిలో 1000 మంది సభ్యులతో తీసుకొచ్చడమే కాకుండా దానికి పూర్తిగా నిస్వార్థంగా ఒక సేవా దృక్పథంతో కొన్ని మానవీయ విలువల్ని కాపాడేటువంటి లక్ష్యం వైపు నడుస్తున్నాడని తెలిసిన తర్వాత నిజంగా కూడా నాకు చాలా ఆనందం వేసింది. నేను ఈ సందర్భంగా శ్రీధర్ని, అదేవిధంగా ఆయనకు స్ఫూర్తిగా ఉన్నటువంటి హనుమానులు గారిని, ఇతర మిత్రులందరినీ కూడా నేను ముందుగా అభినందిస్తున్నాను. అంటే నిజానికి ఇవాళ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ చారిటీ అవసరం లేదు. చారిటీ అని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ ఇందాక వారు రాసిన పుస్తకం కూడా ఎవరికైనా సరే ఒక కాన్ఫిడెన్స్ అనేది, ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి తప్ప నన్ను దయ చూడాలి అనేటువంటి ధోరణి, లేదా నేను దయ తలిచి నీకు ఏదైనా చేస్తాననేటువంటి వైఖరి, ఈ రెండూ మంచివి కాదు. నిజానికి ఇది చూసినప్పుడు ఇది చారిటీ కాదు, ఇది ఒక మీడియేటర్ రోల్ని ప్లే చేయడం. సమాజం నుంచి వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోలేక ఎదుర్కొనే స్థితిలో లేనటువంటి వాళ్ళకి చేయూతనివ్వడం అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని, కొత్త నోషన్ని సేవ్ ఎ లైఫ్ ఫౌండేషన్ బహుశా మొదట కేవలం వారి ఇందాకే చెప్పినట్టుగా లైఫ్ని సేవ్ చేయడానికి స్టార్ట్ చేసినటువంటి ఫౌండేషన్ అయినప్పటికీ మిగతా సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని, అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొంతమందికి చదువుకు సంబంధించిన సహాయం చేస్తున్నారు, కొంతమందికి మిగతా అవసరాలకు సంబంధించినటువంటి సహాయం చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు వారు గుప్తా గారు చెప్పినట్టుగా సేవ్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఇవాళ మొత్తం తెలంగాణ నిర్మాణానికి, పునర్నిర్మాణానికి దోహదపడుతున్నారు వీళ్ళు. నేను నిజంగా మనస్ఫూర్తిగా వీరిని నేను అభినందిస్తున్నాను. రెండవది, ఈ ఫౌండేషన్, ఇటువంటి ఫౌండేషన్స్ ఎందుకు అవసరం అవుతాయి అని అంటే, నిజంగానే ఇవాళ ఇచ్చిన 10,000, 5,000 వల్లనో ఆరోగ్యాలు బాగుపడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారనుకోవడానికి లేదు. వారు ఒక మాట కూడా చెప్పినారు, ఎవరైతే ఇటువంటి అవసరాలలో ఉన్నారో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మేము ప్రయత్నం చేసి డబ్బులు ఇప్పిస్తామని నేను శ్రీధర్కి ఒకటే అడ్వైజ్ చేస్తున్నాను. మీరు ఇచ్చేది ఒక టోకెన్ లాంటిది మాత్రమే, గవర్నమెంట్ కొన్ని 100,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ఇవాళ మనకి హెల్త్ మీద పెడతా ఉన్నది. హెల్త్కి సంబంధించి నాకు తెలిసినంత వరకు అయితే మా రమేష్ ఇక్కడే ఉన్నారు, మేమందరం ఆయన్ని సీఈఓ ఆఫ్ హెల్త్ ఇండస్ట్రీ అని అనుకుంటాం. తెలంగాణ ఆరోగ్య శాఖకే సీఈఓ ఆయన కూడా తెలుసు. కొన్ని 1,000,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజారోగ్యం కోసం సిద్ధంగా ఉన్నాయి. చాలా ఆశ్చర్యం వేస్తుంది, మీడియా వాళ్ళు లేకపోతే చెప్పుకుంటే బాగుంటుందో బాగుండదో, కానీ ఇవాళ మన ఇవాళ నిన్న న్యూ ఇయర్ తాగినారు చాలామంది. న్యూ ఇయర్ మీద స్పెండ్ చేసిన మద్యం మీద కూడా మనకి ఆరోగ్యం కోసం ఖర్చు చేయడానికి సెస్ అనేది కొంత వస్తున్నది. సో డబ్బులకు సంబంధించిన కొదవ లేదు, కానీ ఆ చొరవ తీసుకొని వాళ్ళకి అటువంటి సహాయం చేసి ఒక మార్గదర్శకత్వం వహించేటువంటి వాళ్ళు మాత్రం లేరు. అటువంటి మార్గదర్శకత్వం వహించే బాధ్యతను ఇంకా ముమ్మరంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను శ్రీధర్కి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇందాక చాలామంది, నిజానికి వాళ్ళ చాలా మంచి బిగినింగ్ అని నేను భావిస్తూ ఉన్నాను. చాలామంది పెద్దల ఆశీర్వాదాలు, అదేవిధంగా వాళ్ళ విషెస్ కూడా దొరికినాయి. సాధారణంగా ఇవాళ మేము ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది మనకు తెలంగాణ వచ్చి, 2.5 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి 18వ తారీఖు జస్ట్ ఒక 10 రోజుల క్రితం మేము 2వ సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాలలో చాలామంది మిత్రులు చెప్పినట్టుగా ఈ ఒక 24 రిక్రూట్మెంట్లు చేసినాం. ఇప్పటికీ 24 రిక్రూట్మెంట్లలో సంఖ్యారీత్యా గ్రూప్ 2 లాంటివి కాకుండా మిగతా 21 రిక్రూట్మెంట్లని డిజిటల్ సిస్టమ్ ద్వారానే, ఆన్లైన్ ద్వారానే చేసినాం. ఇవాళ మనం భారతదేశంలో ఇటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
సంతరించుకున్నటువంటి రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో నంబర్ వన్గా ఉన్నాం. అదేవిధంగా యూపీఎస్సీ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చింది. నా నాయకత్వంలోనే మిగతా దేశంలో ఉన్న పిఎస్సీలన్నింటినీ కూడా ఎట్లా కంప్యూటరైజ్ చేయాలనేటువంటి ఒక అసైన్మెంట్ని కూడా ఇచ్చింది. ఇవాళ భారతదేశం మొత్తం రిక్రూట్మెంట్ సిస్టమ్ ప్యాటర్న్ అనేది మారిపోతూ ఉన్నాడు. సరే, నిజంగానే ఇట్లాంటి రిక్రూట్మెంట్ల వల్ల, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వల్ల, లేదా రాష్ట్రం వచ్చినందుకు నిజంగానే అందరికి ఉద్యోగం వస్తుందా భారతదేశంలో అంటే, భారతదేశంలోనే కాదు, చైనా, రష్యాతో సహా, అమెరికాతో సహా ఎక్కడ కూడా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటిది సాధ్యమయ్యే పరిస్థితి ఉండదు. ఇట్లాంటి పారిశ్రామికవేత్తలు లేదా ఇట్లాంటి సేవా రంగంలో కూడా, సేవా రంగం ఒక పెద్ద ఇండస్ట్రీ అని, దానికి సేవా రంగంలో కూడా మనం చొరవను చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు చూసినారు భారతదేశంలో ప్రజలు ఎంత అమాయకంగా ఉంటారు, ఎంత సహాయం కోసం ఎంత అవసరం ఉంటుంది. సహాయం అంటే మనం డబ్బులు సహాయం చేయడం కాదు, కొంచెం వాళ్ళకి మార్గదర్శకత్వం వహింపజేసి చూపించేటువంటి ఒక్క బాధ్యతను తీసుకున్నా కూడా నిజానికి చాలామంది బాగుపడతారు. మనం రాష్ట్రం వచ్చిన కొత్తలో అంటే గమ్మత్ ఏమంటే, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి ఇంత ధార్మికత ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ధార్మికత అంటే నేను రిలీజియస్గా చెప్పట్లేదు, ధర్మం చేయడం, దానం చేయడం, లేదా ఒకళ్ళకి సహాయం చేయడం, దానం కూడా కాదు, సహాయం చేయడంలో చాలా ముందుండేటువంటి వ్యక్తి ఉన్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే వీళ్ళ ఎట్లాంటి సేవా తత్పరత ఉంటుందో నాకు నిజంగా కూడా మనకు అంత టైం పెట్టలేము, కానీ నేను ఒకరోజు సెక్రటేరియట్ నుంచి సీఎం గారిని కలిసి బయటకు వస్తున్నప్పుడు ఇట్లాంటి జర్నలిస్టులు అందరూ ఒక అమ్మాయిని నా దగ్గర పంపించినారు, సార్ దగ్గరికి వెళ్ళి కలు, ఆయన మీరు సీఎం దగ్గర తీసుకెళ్తారు. నిజానికి నేను జనరల్గా ఎటువంటి వీటిలలో పోను, నిజానికి నేను వాళ్ళని తీసుకెళ్ళి పైరవ్ చేసి ఇప్పించి అంత ఓపిక, అంత టైం కూడా ఉండదు. కొన్నిసార్లు వాళ్ళందరూ పంపించినారు, పంపిస్తే నేను కూడా లేదమ్మా నాకు తెలియదు, నేను మళ్ళీ ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు, ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతారో ఏమో ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక గంటకి ఆమె అమ్మాయి మా ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వచ్చి కింద ఎవరు వాళ్ళని అడిగి ఇట్లా సార్ నేను కలవాలంటే వాళ్ళు తీసుకొని వచ్చినారు. వాళ్ళు తీసుకుని ఎందుకు వచ్చినావు అని అంటే, లేదు సార్ నేను ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ టాపరు, ఆమెకి గుజరాత్లో అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఒక టాప్ నేషనల్ ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చింది ఆర్కిటెక్చర్లో. ఆ అమ్మాయి చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది, వాళ్ళ నాయన తాపి మేస్త్రి, అడ్డ మీద కూలి. తాపి మేస్త్రి అనేది చాలా ఇదిగా మాట్లాడుకుంటాం, ఆయన అడ్డ మీద ఉండి పని చేసుకొస్తే తప్ప, అంటే ఆ పూట పందరుకుతే తప్ప తిననటువంటి పరిస్థితి. హాస్టల్లో చదువుకుంది, టాపర్ అయింది, నేషనల్ ఎంట్రన్స్ రాసింది, అక్కడ సెలెక్ట్ అయింది. కానీ 150,000 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్లో. అది అంటే చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో అది ఒక ఇన్స్టిట్యూట్, ఐఐటి కంటే చాలా మంచి రిప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్, దానిలో చేరాల. దానికి ఎవరేమేం చేయాలా, ఏం చేయగలుగుతాము. సరే, ఇమ్మీడియట్గా నాకు తోచిన అప్పుడు రాధా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. నేను అనుకో వారికి ఫోన్ చేశాను, ఆయన నాకు పరిచయం కాబట్టి ఫోన్ చేసి, అమ్మాయికి మనం ఏమైనా హెల్ప్ చేయడానికి కుదురుతుందా, నిజంగానే మనం ఈమెని చదివించడానికి అవకాశం ఉంటుందా, కేవలం ఒక్క మాట మాత్రమే నేను ఆయనకు చెప్పాను. ఆయన అన్నాడు, సార్ మన తెలంగాణలో అప్పుడు కొత్తగా తెలంగాణ అనేది అప్పుడు 1 ఇయర్ కూడా కాలే ఇంకా, సార్ మన తెలంగాణలో ఏ పిల్లలైనా సరే సార్ వాళ్ళని మనం ఎక్కడైనా ప్రపంచంలో చదివించగలిగేటువంటి కెపాసిటీ మనకున్నది, మీరు అమ్మాయిని నా దగ్గరికి పంపించండి. నాకు నిజానికి మళ్ళీ ఇమ్మీడియట్గా అమ్మాయిని మళ్ళీ ఆయన దగ్గర పంపించాము, ఆయన ఎస్సీ డిపార్ట్మెంట్కి ఇట్లా మొత్తానికి చేసి ఒక 2 రోజుల్లో ఆమె ఒక లెటర్ పట్టుకుని వచ్చింది. ఆ లెటర్ వాళ్ళు అప్పటికే అక్కడ అడ్మిషన్స్ అయిపోయినాయి. మన గవర్నమెంట్ అక్కడి రిజిస్ట్రార్తో మాట్లాడి, మేము ఒక స్పెషల్గా మా అమ్మాయి ఆమె చేరలేకపోయింది కాబట్టి, అంటే ఆ అమ్మాయి సీటు మేము సెకండ్ లిస్ట్ ఇంకా పెట్టలేదు, మీరు ఫీజు పే చేస్తే ఆ అమ్మాయిని మేము జాయిన్ చేసుకుంటామని వాళ్ళు చెప్పినారు. ఆ లెటర్తో పాటు ఫీజు డీడీ కూడా 150,000 రూపాయలు మన ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కింద కన్సిడర్ చేసుకుంటూ అడ్వాన్స్గా వాళ్ళు డీడీ కూడా డ్రా చేసి ఆ అమ్మాయిని అక్కడికి పంపించడం జరిగింది. అమ్మాయి ఇవాళ మెయిల్ పెట్టింది, ఆమె 2 ఏళ్ళు కూడా అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ కూడా పరీక్షలు రాసింది, ఆమెకు మంచి టాప్ ర్యాంక్ వచ్చింది. ఇవాళ నేను ఏమైనా ఫారిన్ బౌలర్ అని అనుకుంటున్నా సార్, మళ్ళీ నాకేమైనా సాయం దొరుకుతుందా అనేటువంటి మాట అడిగింది. ఒకవేళ వెళ్ళకపోయినా సరే ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి కాబట్టి రేపు ఎక్కడైనా సరే బ్రహ్మాండంగా సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కాదండి, ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ మీద పెడుతున్నటువంటి పెట్టుబడి, నిజానికి దాంతో అనేక ఇండస్ట్రీస్ పెట్టవచ్చు. అంతేకాకుండా అనేక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని కూడా మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 6,000 కోట్ల రూపాయలు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఇంకొకటి లేదు. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు కూడా ఇప్పుడు 10 లక్షల రూపాయలు, దాన్ని బహుశా 20 లక్షలు చేసినట్టున్నారు. ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఇచ్చి
విదేశాల్లో చదివించగలిగేటువంటి ప్రభుత్వం విదేశాల్లో సీటు కనుక వస్తే 20 లక్షల రూపాయలు ఇస్ అ సఫిషియంట్ ఫీజ్ ఫర్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అట్లాంటి స్కీమ్స్ని ఎడ్యుకేషన్ మీద తీసుకొచ్చిన అన్ఫార్చునేట్ ఇది ఏమిటంటే చాలామందికి స్కీమ్స్ ఉన్నాయని కానీ లేదా ఎట్లా అప్లై చేసుకోవాలని కానీ చాలామందికి టాపర్స్ ఉంటారు, న్యూస్ పేపర్లలో ఫోటోలు వస్తుంటాయి, ఆదుకునే వాళ్ళు లేరా అని అడుగుతుంటారు. ఎవరు ఆదుకోకర్లేదు, మనందరి ట్యాక్స్ పేయర్స్ మనీతోటి మన ప్రభుత్వం నడుస్తున్నది, ప్రభుత్వమే అట్లాంటి స్కీమ్స్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్స్కి ఈ ప్రభుత్వానికి ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతని మీలాంటి వాళ్ళు నాట్ ఓన్లీ సేవ్ ఎడ్యుకేషన్, సేవ్ లైఫ్, ఈవెన్ సేవ్ మెరిట్ ఫౌండేషన్ లాంటిది లేదా సేవ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లాంటివి కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ఏదైతే కొన్ని కార్యక్రమాలు తీసుకొని ఇవాళ సాయం చేయడం 10,000, 5,000, 50,000, 30,000 అవసరం లేదు, వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉన్నది. వాళ్ళందరూ కూడా నిజానికి మన మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్లో కానీ లేదా సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ వీళ్ళందరూ ఎలిజిబుల్. ఒక చిన్న ఎమ్మెల్యే సంతకం అయితే 5 లక్షలు 10 లక్షలు పే చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీధర్ గారికి ఉన్నటువంటి పరిచయాలతోటి లేదా మీరు గవర్నమెంట్లోనే ఈ ఫౌండేషన్ ద్వారా వచ్చే రికమెండేషన్స్ను కూడా ఆన్ పార్ విత్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏదైతే సంతకానికి ఏదైతే ఉంటుందో ఈ సేవ్ లైఫ్ ఫౌండేషన్కి కూడా అటువంటి విలువ తెచ్చుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. రమేష్ లాంటి వాళ్ళు కూడా దానికి ఉపయోగపడతారు. ఎందుకంటే ఈ పేషెంట్లు వీళ్ళందరిని పట్టుకొని ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వాళ్ళందరితో సంతకాలు పెట్టించుకొని మళ్ళీ సీఎం ఆఫీసుకు పోయి తెచ్చుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి సమాజంలో మీలాంటి వాళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి, ప్లస్ ఈ ఫౌండేషన్కి ఒక గుర్తింపు కూడా ఉన్నది కాబట్టి అటువంటి ఒక అక్రిడియేషన్ లాంటిది కనుక రమేష్ గారు ఏమన్నా హెల్ప్ చేయగలిగితే, అటువంటి అక్రిడియేషన్ తీసుకొస్తే సేవ్ లైఫ్ ఫౌండేషన్ నుంచి వచ్చిన రికమెండేషన్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రికమెండేషన్. అట్లా హాస్పిటల్స్ వితౌట్ ఎనీ ఫీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టుగా కనుక మీరు చేసుకోగలిగి మీరు సహాయం చేయగలిగితే అంతకు మించిన ఇంటర్వెన్షన్స్ అని అంటాం వీటిని. ఇటువంటి ఇంటర్వెన్షన్స్ అనేటి మనకు సమాజంలో చాలా అవసరం ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని నేను శ్రీధర్ను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకొంతమంది వాలంటీర్స్ని కూడా మీరు తయారు చేసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. కేవలం హెల్త్లోనే కాదు, ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా చాలామందికి తెలియట్లేదు అసలు ఏం జరుగుతుందని. గ్రామీణ ప్రాంతాలలో అద్భుతమైన పిల్లలు కనబడతారు. మనం రిజల్ట్ వచ్చిన రోజు చూస్తే మామూలు రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సీ స్కూల్స్ నుంచి లేదా గవర్నమెంట్ స్కూళ్ళ నుంచే టాప్ ర్యాంకర్స్ అద్భుతమైనటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీలకు స్కూళ్ళకు పోటీగా వస్తున్నారు. కానీ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ని మానిటర్ చేస్తున్న వాళ్ళు, సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ ఎక్కడో లోకల్గా ఒక కాలేజీలో చేరాల్సి వస్తున్నది. వాళ్ళు చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా మీరు హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ మంచి కాలేజీలలో జాయిన్ చేసి ప్రభుత్వం నుంచి ఫీజులు పే చేయడానికి కూడా స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అటువంటిది కూడా చేస్తే బాగుంటుంది. ఇది చెప్పడానికి చాలా బాగుంటుంది, చేసే వాళ్ళకు చాలా ఇబ్బందులు ఏంటి వాళ్ళకు తెలుస్తాయి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళేమి ఇక్కడ జీతాలు తీసుకోవడం లేదు, వాళ్ళ మిగతా పనులు కూడా చేసుకోవాలి కాబట్టి. కొంత తెలంగాణ యూత్ వాలంటీర్స్గా తయారై ఇటువంటి స్కీమ్స్కి అనుసంధానం చేయగలిగేటట్టుగా కనుక చేస్తే అదే ఒక గొప్ప సర్వీస్గా మనం అనుకోవచ్చు. ఇవాళ ఎవరు అందుకనే ముందే చెప్పాను, చారిటీ అవసరం లేదు, ఛానల్ కావాలి. ఆ ఛానల్గా ఉపయోగపడడానికి ఇటువంటి ఫౌండేషన్స్ అనేటి దోహదం చేస్తాయి. ఇవి నిజంగా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని గత 3-4 సంవత్సరాలు ఇది 50వ ఫంక్షన్, చాలామంది ముందుకు రావాలి ఇటువంటి పనులు చేయడానికి. శ్రీధర్కు నేను కూడా హామీ ఇస్తా ఉన్నాను. మా ఇంట్లో 4 ఉన్నాం, మేము 4 కూడా మీ ఫౌండేషన్లో ఎవ్రీ ఇయర్ మేము మెంబర్స్గా మేము మీకు మెంబర్షిప్ తీసుకుంటాం కాబట్టి మీరు ఎప్పుడైనా రేపు రావచ్చు, వచ్చి 4 చెక్కులు వేరువేరుగానే ఇస్తాం. సో 4 వాటిని కూడా మీరు కలెక్ట్ చేసుకొని పోవచ్చు. ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ శ్రీధర్ గారు. అదేవిధంగా నాకు చాలా ఆనందంగా ఉన్నది ఏంటంటే ఇవాళ న్యూ ఇయర్ రోజు చాలా అద్భుతమైనటువంటి గిఫ్ట్ని విద్యాధర్ ఇచ్చినారు. సరే విద్యాధర్ మా సోదరుడు మా అన్న సీతారామరావు గారు ఇచ్చే ఉద్యోగం విద్యాధర్కు అవసరం లేదు. ఆయన చాలా బంగారు నగలు ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది, చాలా దేవుళ్ళకి కిరీటాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి. కానీ ఈ నైపుణ్యాన్ని మిగతా వారికి కూడా ఒక హ్యాబీగా అలవాటు చేసుకునేవాళ్ళు కానీ అటువంటి కళను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేటానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎట్లాగూ ఎలవేలలా ఉంటుంది. నిజానికి నేను 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేశాను. మొదట 2 సంవత్సరాలు కాకతీయ యూనివర్సిటీలో జయశంకర్ గారి నాయకత్వంలో వారు అక్కడ మొదటి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మేమిద్దరం కలిసి పనిచేసాం. వారు చెప్పినట్టుగా మేము వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళము, ఒక అన్న తమ్ముళ్ళ లాంటి అనుబంధంతో ఉన్నాం. ఇవాళ ఇక్కడ కలుసుకోవడం మీ అందరినీ, ముఖ్యంగా మా సీతనని, అదేవిధంగా సార్ మా పేరు కూడా మేము చాలాసార్లు రెగ్యులర్గా ఒక తెలంగాణ నుంచి కొన్ని ఫీల్డ్స్లో మన వాళ్ళు లేరు నిజానికి, దానిలో ముఖ్యంగా కఠినమైన ఫీల్డ్స్లో లేరు.
కఠినమైన ఫీల్డ్స్ అంటే సీఏ అనేది నిజానికి వరల్డ్ కూడా అర్థం కాదు. ట్యాక్స్ మా ట్యాక్స్ ఎంతనో మనకి అర్థం కానటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. అటువంటి ఫీల్డ్లో హనుమాన్ గారు చాలా ఏళ్ళుగా ఒక 83 నుంచి అంటే బహుశా నాకు తెలిసి నిజామాబాద్ కాదు కానీ తెలంగాణ నుంచే బహుశా మొదటి తరం చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇప్పటికి కూడా మన ప్రభుత్వంలో చాలా ప్రభుత్వ సంస్థలు, చాలా ఆర్గనైజేషన్స్, చాలామంది ఇంకా ఆంధ్ర చార్టెడ్ అకౌంటెంట్స్ని వాళ్ళ కంపెనీలనే మనం సేవలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ నుంచి కూడా ఇటువంటి నైపుణ్యంలో కూడా అందరూ ముందుకు రావాలి. నిజానికి ఇది చాలా మొదట్లో నేను కొంత సంశయించిన ఈ మీటింగ్కి రావడానికి, కానీ నాకు అసలు ఇంత రమేష్ ఇంత పొగుడతాడు లేదా ఇంతమంది ఇంత పొగుడతాడు అని అనుకుంటే నేను కొంచెం ముందుగానే వచ్చేటువంటి వాడిని. ఎనీహౌ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సేవ్ లైఫ్ ఫౌండేషన్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.